అంటే మేము తీసుకోలేను. మా మెంబర్లు ఎవరు కూడా 2 నెలలు ఎవరు జీతం తీసుకోవద్దని చెప్పింది. 2 నెలలు జీతం వదిలేసినాం మేము. అంటే మనకు అది ఉండాలి. ఇప్పుడు మాకు ఇప్పుడు మేము ఉండే ఆఫీసు 12,000 SFT. 12,000 SFT అంటే మీకు ఏ కార్పొరేట్ ఆఫీస్ కూడా పనికిరాదు. అట్లా చేపిస్తుంది. నేను కూడా అన్నే పోయి ఎందుకులే వచ్చింది అంటే సర్దుకునొద్దు. గవర్నమెంట్ దగ్గర సర్దుకునొద్దు. బరాబర్ పని చేయించాలి. పని చేయించినప్పుడే నీకు ఇంత పేరు వస్తుంది. నీ కిందోడు కూడా దాన్ని డెవలప్మెంట్ కనీసం దాన్ని మెయింటైన్ చేస్తాడు. దీన్ని నీట్గా పెట్టిపోయినావు అనుకో. వచ్చేటోడు కూడా ఏమనుకుంటున్నా అంటే రేపు పైన ప్రిన్సిపల్ నీట్గా పెట్టిపోయింది, నేను దీన్ని మెయింటైన్ చేసి సరిపోయా, కొత్తగా రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరో ఎవరు పూనుకోవాలి, పూనుకుంటేనే పనులు అవుతాయి. మేము ఫస్ట్ మీ కమిషన్ ఆఫీస్ పోతే మీరు ఎక్స్పెక్ట్ చేయాలి కనీసం అక్కడ బాత్రూమ్ పోనీ టాయిలెట్ లేదు చైర్మన్ కానీ మెంబర్ దగ్గర కానీ. అసలు ఆఫీసులో కూర్చోవడానికి ఎక్కిట్లుంటుంది ఆఫీస్. ఒక హైదరాబాద్లో ఉండేటువంటి ఆఫీస్ ఈ పరిస్థితి ఎట్లుంటుంది? అందుకనే దీన్ని మేము చేంజ్ చేసినాం. మీరు కూడా బాధ్యత. అయితే ఇంకోటి, మీరైనా 35 ఏళ్ళు ఉంటాం, మేము 8 ఏళ్ళు ఉంటాం తెలియదు, 3 ఏళ్ళే కదా. మీరైతే 35 ఏళ్ళు ఖచ్చితంగా రాసుకొని కావాలి. ఈడే కాకపోతే ఆడ ఎక్కడ పోయినా మన మార్క్ అనేది ఉండాలి. మీరు ఏ డ్యూటీలోనే ఉండు, పోలీసు ఉండు, MRO ఉండు, RDO ఉండు, టీచరు, ఎక్కడైనా సరే మన మార్క్ అనేది తెచ్చుకోవాలి. మార్క్ అనేది తెచ్చుకున్నప్పుడు మీకు రిమార్క్ రాకుండా మీకు మంచి పేరు వస్తుంది. మనం పొద్దుగాల 9 పోవాలి, సాయంత్రం 4:30 దిగిపోవాలి అనుకుంటే దిగిపోయినట్టు. మీరు టీచర్ అంటే, టీచర్ అంటే ఏముంది, దేశాన్ని మార్చడం. మీరు అంత మీరు చదువు చెప్తేనే మేము ఇంటికి వచ్చినాం, మనం మాత్రం చెప్పించలేదు. అంతేనా? ఇప్పుడు టీచర్లు అంటే విద్యార్థులను తయారు చేసేటువంటి ఒక పెద్ద వ్యవస్థ. టీచర్లు అంటే అసలు ఈ సొసైటీలో టీచర్లకు ఉన్నంత రెస్పెక్ట్ ఎవరికి ఉండదు. మీరు ఎట్లా వేస్తే ఎట్లా మీరు అంత పెద్దోళ్ళు వయసులో